హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఏదైనా చేయమని అడిగినప్పుడు గోధుమ రవ్వతో బెల్లం కలిపి ఇలా మీరు రెసిపీ చేసి పెట్టండి చక్కగా ఇష్టంగా తింటారు అంతేకాదండి గోధుమ రవ్వతో చేసిన ఈ రెసిపీ దేవుడి ప్రసాదానికి కూడా చక్కగా ఉంటుంది అమ్మవారికి మీరు ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి కొలత కోసము అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకున్నారంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే ఇక్కడ బెల్లాన్ని కరిగించుకోకుండా తురిమిన బెల్లాన్ని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ డస్ట్ ఉంటుందని చెప్పేసి నేను బెల్లాన్ని కరిగించేసి ఆ వాటర్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కాస్త వేడయిన తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పు కిస్మిసిల్ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే బాదం పప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నారో రవ్వ కూడా అదే కప్పుతో తీసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రవ్వని చక్కగా కాస్త లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనకి సువాసన కూడా మంచిగా ఉంటుందండి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అప్పుడే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది చూడండి కాస్త మనకి ఇక్కడ రంగు మారింది కదా ఇలా రంగు మారే వరకు కూడా లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక నాలుగు కప్పులు కాగిన వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చల్లని నీళ్ళు కాదండి నేను ఇంకొక స్టవ్ మీద ఒక నాలుగు కప్పులు వాటర్ని కాచిపెట్టుకున్నాను ఆ వాటర్ని ఆ మరుగుతున్న వాటర్ని దీంట్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను ఆరిపోయిన వాటర్ కాకుండా ఇలా వేడి వాటర్ వేసుకోవటం వల్ల మనకి చక్కగా ఉడుకుతుందండి రవ్వ అన్నది ఇలా అంతా వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని రవ్వంతా కూడా మనకి మెత్తగా ఉడికే వరకు కూడా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్యలో అప్పుడప్పుడు తిప్పండి లేకపోతే కింద అడుగంటేస్తూ ఉంటుంది రవ్వ అన్నది మనకి మెత్తగా అన్నంలాగా మెత్తగా ఉడకాలండి అలా ఉడికే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ రవ్వ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోండి మీరు బెల్లం వేసుకున్న తర్వాత రవ్వ మళ్ళీ మనకి ఉడకదండి అందుకే ముందే రవ్వ చక్కగా ఉడికిన తర్వాతనే మీరు బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూను యాలకల పొడి అలాగే ఒక చిట్టికెడు ఉప్పుని వేసుకోండి ఉప్పుని మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి కానీ బెల్లంతో చేసిన స్వీట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను ఇలా ఉప్పు వేసేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మీరు దీన్ని కుక్ చేసుకోవాలి దీంట్లోకి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి వేసుకోకపోయినా పర్లేదండి కాకపోతే వేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా అంటుకోకుండా జిడ్డు లేకుండా మనకి పొడిపొడిగా చక్కగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను నెయ్యి వేస్తున్నాను మీకు అవైలబిలిటీని బట్టి నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకా ఉడికిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఈ జారుగా ఉండాలి ఎందుకంటే ఆరిన తర్వాత ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుందండి అదే మీరు ముందుగానే గట్టిగా చేసేసుకుంటే మనకి ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు ఈ కన్సిస్టెన్సీ సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వ్ చేసుకోండి చూసారా ఎంత ఈజీగా మనము ఈ గోధుమ రవ్వ హల్వాని చేసుకోవచ్చో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి గోధుమ రవ్వతో చేసాము అలాగే బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అలాగే దేవుడు ప్రసాదానికి కూడా ఇది మనకి చక్కగా పనికి వస్తుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీకు నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం